కిషన్ రెడ్డికి తెలంగాణ అంటే ప్రేమ లేదన్నారు సిపిఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న కిషన్ రెడ్డి ప్రకటనను తీవ్రంగా ఖండించారు అసలు కిషన్ రెడ్డికి మైనింగ్ శాఖకు సంబంధమే లేదన్నారు మోదీ మెప్పు కోసమే కిషన్ రెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడని మండిపడ్డారు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేదాకా పోరాటం చేస్తామన్నారు కూనంనేని బయ్యారం ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఎనిమిదేళ్ల తర్వాత చావు కబులు చల్లగా చెప్పినట్లుగా కిషన్ రెడ్డి గారు డైరెక్ట్గానే ఆయన తెలంగాణకు బయ్యారం రాదు దానికి ఫీజిబిలిటీ లేదు అని చెప్పడం జరిగింది కిషన్ రెడ్డి అసలు ఎవరు ఆయన కేంద్ర మంత్రి ఆ శాఖ మంత్రి కాదు రెండు తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన అంటే తెలంగాణ కంటే కూడా నరేంద్ర మోడీ గారి కనుసరణల్లో ఉండాలనే బలమైన కాంక్ష ఆయనలో కనపడతా ఉంది తెలంగాణ మీద ప్రేమ కాదు లేకపోతే తెలంగాణ ప్రజల మీద ప్రేమ కాదు కేవలం బీజేపీ మీద లేకపోతే నరేంద్ర మోడీ గారి ఆయన ఆజ్ఞ శిరస వహించే ఒక భక్తుడిలాగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు నీ ఇష్టం వచ్చినట్టు ప్రకటన చేస్తావా భారతదేశంలో కాదు తెలంగాణ మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారా మీరు ఇప్పుడు ఇది కూడా ఆదాని అంబానీ లాంటి వాళ్ళు అడిగితే వెంటనే రాసి ఇచ్చేస్తారు ఖచ్చితంగా బయ్యారం రావాల్సిందే ఆనాడు ఉద్యమం చేస్తే ఈనాడు బయ్యారం రాకపోతే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమేమన్నా ముట్టడి చేస్తాం రాజ్భవన్ ముట్టడి చేస్తాం ఆ విధంగా మా ఆందోళన కొనసాగిస్తాం వచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం